రాజమహేంద్రవరంలో మూడు రోజుల పాటు జరిగే మహానాడుకు నెల్లూరు జిల్లా కావలి టీడీపీ శ్రేణులు 60 కార్లలో బయలుదేరి వెళ్లారు. కావలి టీడీపీ ఇన్ఛార్జ్ మాలేపాటి సుబ్బానాయుడు పార్టీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాలేపాటి మీడియాతో మాట్లాడారు. టీడీపీ కార్యకర్తలకు మహానాడు ఒక పండుగ లాంటిదని అన్నారు. కావలి నియోజకవర్గం భారీగా తరలి వెళ్లేందుకు టీడీపీ శ్రేణులు ఊవిళ్లూరారన్నారు. కానీ ఆర్టీసీ బస్సులు నిరాకరించారన్నారు. అయినా వివిధ ప్రయాణ సదనాల ద్వారా వెళ్లారన్నారు. ఆర్టీసీ జగన్మోహన్ రెడ్డిది కాదని, ప్రజలందరిదని అధికారులు గుర్తించాలన్నారు. వ్యవస్థలను వైఎస్సార్సీపీ ప్రభుత్వ నాయకులు భ్రష్టు పట్టిస్తున్నారని, ఎన్ని జీవోలను కోర్టులు కొట్టేస్తున్నా వారికి సిగ్గులేదని మండిపడ్డారు. వైఎస్సార్సీపీకి ప్రజలు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జ్యోతి బాబురావు, గుత్తికొండ కిషోర్, మాలేపాటి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మహానాడుకి కావలి నియోజకవర్గం నుంచి 4 మండలాలు టౌన్ మొత్తం 60 కార్లు బయలుదేరాయి. ఒక్కొక్క కార్లు 7 మంది, ఒక్కొక్క కార్లు 5 6 రకరకాలుగా దాదాపు 350 మంది దాకా మహానాడుకి బయలుదేరాం. ఇంకా మా వాళ్ళు నాకు బండి అని తిరుగుతున్నారు. ఈ కార్లు దొరకని ఆగిపోయారు. ఈ ఆర్టీసీ వాళ్ళని బస్సులు ఇస్తుంటే మేము సంతోషంగా పోయిచ్చుండేవాళ్ళమే. ఆర్టీసీ 6 బస్సులు ఈ కార్లు అయితే ఎవరికి ఇబ్బంది లేకుండా అందరమే హ్యాపీగా పోయిచ్చున్నాడు. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సు ఎవరికి ఇవ్వకుండా వాళ్ళు చెప్పినోడికి ఇవ్వాలి, వాళ్ళు కాదున్నోడికి ఇవ్వకూడదు. వ్యవస్థ వాళ్ళది అన్నట్టు వైసీపీ పార్టీది లాగా ఉంది ఆర్టీసీ. ఇది ప్రజలది లాగా లేదు. ఆర్టీసీ అంటే ఎవరైనా వాడుకోవచ్చు, ఎవరైనా అద్దెకట్టితే చిన్న పేదవాడు అయితే చట్టం ఆయన వాడు చెప్తేనే ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఆయన బస్సు ఇవ్వమంటే ఇవ్వాలి, వద్దంటే వద్దు. మంచిది కాదు. నిద్రలేస్తే ఒక్క పని మంచి పని చేస్తున్నారా? ఒక జీవో తెచ్చారు. ఇవ్వగలం పాదయాత్ర మొదలుపెట్టారు లోకేష్ బాబు. దాన్ని ఆపాలని ఒక దురుద్దేశంతో జీవో తెచ్చారు. ఆ జీవో నిలబడితే హైకోర్టు కొట్టేసింది. మీకు ఎన్ని జీవోలు కొట్టేసా మీకు సిగ్గు ఎక్కువ లేదు. మళ్ళీ ఇంకో జీవో చేస్తారు. అసలు ఆర్టీసీ బస్సు కూడా ఏ చట్టంలో ఉందా? నీకు ఆ చట్టం తెలుసా? ఏ చట్టంలో ఉంది బస్సు కూడా? మీరు ఎట్ట ఎవరు? సరే, మేము సామరస్యంగా వద్దులే గలీజ్ ఎందుకు వరత తగు ఎదుకొని గమ్ముగా ఉన్నాం. చట్ట భాగాలు అయితే మాకు బస్సు ఇచ్చి తీరాలి వాళ్ళు. ఈరోజు మేము బస్సులు లేక చాలా ఇబ్బందులు పడుతూ మా ప్రజలందరూ రకరకాలుగా ట్రైన్లలో వాళ్ళు అంటే ఒక మహానాడు అంటే ఇది ఒక పండగ వాతావరణం. అందరు కలిసి సంతోషంగా ఒక బస్సులో ఒక ఎంజాయ్ చేస్తారు మహానాడు అంటే. ఈరోజు ట్రైన్లో రకరకాలుగా పోయారు. అందుకని మీకు అందుకని ప్రజలు గుణపాఠం చెప్పేట దగ్గర పడది, గుణపాఠం చెప్తారు. మనం మీకు ఒకటే గుర్తుపెట్టుకో, కర్ణాటకే గుర్తుపెట్టుకోండి. సింహపురి మహిళలకు సమ్మర్ స్పెషల్ స్లో బైక్ రేస్ నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్యవైశ్య మహిళా విభాగము మరియు సరయూ హీరో సంయుక్తంగా నిర్వహిస్తున్న లేడీస్ స్లో బైక్ రేస్ లో పాల్గొనండి. టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, రైస్ కుక్కర్ మరియు మరెన్నో విలువైన బహుమతులు పొందండి. ఉద్యోగులు మరియు స్టూడెంట్స్ మహిళలందరికీ ఇదే సదవకాశం. వేదిక బిఆర్సీ గ్రౌండ్, నెల్లూరు, మే 30వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 3:30 నిమిషాలకు. స్లో బైక్ రేస్ లో పాల్గొనదలిచిన వారు మే 28వ తేదీ లోపల తమ పేర్లు నమోదు చేసుకోగలరు. వివరములకు జి పద్మప్రియ ఫోన్ 9247453110. ఇట్లు నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్యవైశ్య మహిళా విభాగము మరియు సరయూ హీరో నెల్లూరు.